అంజల్ గారి థియేటర్ నుంచి ఇలా క్లబ్ హౌస్ నుంచి థియేటర్లోకి వెళ్దాం. ఇటు వెళ్ళిపోదాం సార్. ఓకే, ఇది పూల్ ఏరియా. సో ఇలాగ ఎక్కువ బయటకు వెళ్ళను నేను. ఐ డోంట్ గో టు రెస్టారెంట్స్, పబ్స్ అంత ఎక్కువ వెళ్ళను. సో ఏమన్నా ఇక్కడ ఈవినింగ్స్ వి రిలాక్స్ ఇయర్. అమ్మ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ కృష్ణ గారు అమ్మ ఇక్కడ వాటర్లో వాక్ చేసేవాళ్ళు. వాటర్ వాకింగ్ మంచిది. ఇప్పుడు ఐ వి సిట్ హియర్. ఎప్పుడన్నా మీరు ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అవుతారా సార్? ఇక్కడ ఇక్కడికే వస్తారా? నాట్ ఎక్కువ, అంటే ఎక్కువ ఇప్పుడు తగ్గిపోయింది, అంటే వర్క్ ఎక్కువ ఉంది అండ్ అలా. బట్ వి స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఓకే, మీరు ఎక్కువ ఫ్రెండ్స్ తో ఉండే టైపా, లేకపోతే లో అంటే అలోన్ గా ఉండి మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేసే? అది నెల ఐ వాస్ మోస్ట్, ఐ యామ్ స్టిల్ ద ఫ్రెండ్లీ గాయ్. దీనికంటే ఒక ఏజ్, ఐ స్టార్టెడ్ పార్టీంగ్ అట్ 18, లర్నింగ్ అట్ 18. ఐ హవ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు బోర్ కొడుతున్నారు. ఒక ఫ్రెండ్ అంటే ఒక ఇంటెలెక్చువల్, ఒక ఆఫీసర్తోనో ఒక పోయెట్తోనో కూర్చుంటే ఐ గెట్ అ బ్యూటిఫుల్ ఫీల్. అలాంటి ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు నాకు. జడ్జెస్ ఇట్లా వాళ్ళు మంచి యాక్టర్స్, మన ఫ్రెండ్స్ కొంతమంది, రావు రమేష్ గారు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో మేమంతా వస్తే వీ సిట్ టుగెదర్, వీ డిస్కస్ బ్యూటిఫుల్ క్రియేటివిటీ. ఏదో రావాలి. ఒక ఒక ఈవినింగ్ యూ సిట్ ఫర్ అ పార్టీ, యూ షుడ్ ఎంజాయ్ క్రియేటివిటీ, గుడ్ సర్వీస్ ఏదో ఉండాలి. లేకపోతే ఊరికే తాగి వాడు ఇన్నాడు వీడు, ఇవన్నీ నాకు నచ్చవు. ఐ డోంట్ లైక్ ఇట్. సో చాలా కట్ అయిపోయింది, టైం లేదు. ఐఎమ్ వర్కింగ్ సమ్ టైమ్స్ టూ షిఫ్ట్. సో ఎప్పుడో రేర్గా అందరూ కలిసినప్పుడు బయటికి పోను ఎక్కువ. ఐ స్పెండ్ మై టైం హియర్. ఫంక్షన్స్ కూడా తక్కువనే ఒప్పుకుంటాను, ఐ డోంట్ గో. సో ఇవన్నీ కూడా, ఇది అంతా మదర్ డిజైన్ చేసింది అప్పుడు ఒరిజినల్గా, నేను తర్వాత మాడిఫై చేశాను. దిస్ ఈజ్ అవర్ గ్యాలరీ లోపల, పర్టికులర్లీ గ్యాలరీ. ఇది గ్యాలరీ ఆఫ్ ఆల్ అవర్ మెమరీస్. సో ఇక్కడ బయట ఇదంతా మహేష్, రామ్ చరణ్, బాలకృష్ణ, ఇద్దరు మహానటుడు చేశాం కదా ఫిల్మ్. సార్ బాలకృష్ణ గారికి మీకు ఏ కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది? ఓ మై గాడ్, వి హావ్ మెట్ మెనీ డికేడ్స్ బ్యాక్, వి బాండ్ వెరీ వెల్. ఇస్ ఎ వండర్ఫుల్ పర్సన్, చాలా వండర్ఫుల్ పర్సన్. అంటే బయట చూసిన వాళ్ళందరికీ కొడతారు అరుస్తారు అన్నది ఫీల్ ఎక్కువ. ఒక్కొక్కరు టెంపర్మెంట్ అలా ఉంటుంది, దానికి ఎందుకు మనం పెళ్ళి గోకాలి? ఏంటంటే ఇది సింహం అందంగా ఉంటుంది, సింహం అంతా కూడా దాని మీద జూలు పట్టుకు లాగలేం కదా. ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై, ఐ లైక్ హిమ్ అ లాట్, వండర్ఫుల్ పర్సన్. ఇఫ్ యూ బాండ్ విత్ హిమ్ యూ విల్ నో వాట్ అ జెమ్ హీస్. అందరూ ప్రభాస్, వెంకటేష్ అంతా, చిరంజీవి గారు, ఇది నా ఫేవరెట్ టూ యాక్టర్స్. కమలాసన్ గారు వాజ్ మై ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి కూడా. సో ఒకసారి ఇది మెమరబుల్ ఏంటంటే, ఆయన చూడాలంటే కారులో వెళ్ళేవాడు స్టూడియోకి మెడ్రాస్లో. నాకు 10-12 ఏళ్ళు ఉండేది. ఆయన ఎట్లా ఆపాలని ఒకరోజు కారుకి అడ్డంగా పరిగెట్టాను. అడ్డంగా పరిగెడితే బ్రేక్ తిరిగి కారు ఆగింది, బయటకు వచ్చి బూతులు తిడుతున్నాడు ఆయన, అలా చూస్తున్నాడు. అమ్మో, అంటే ఆర్టిస్ట్ చేతులు పట్టుకుని అవార్డు తీసుకుని అలా ఉండేది. అందుకడు అలా చూస్తున్నాను, ఇలా జనం వచ్చేది, లేకపోతే కొట్టేవాడు నన్ను. తర్వాత ఈయన చేతుల మీద సన్మానం అనుకున్నాను, ఆ ఫోటో కూడా పంపిస్తే సన్మానం అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ శిల్పకళ వేదికలో ఆ రోజు చెప్పాను, సార్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి అని మైక్లో. ఏంటది అన్నాడు. చిన్నప్పుడు మీ కారు ఒకసారి యాక్సిడెంట్కి ఆల్మోస్ట్ అయ్యింది కదా. అవును అన్నాడు. అది నేనే సార్ అన్న అనగా ఒకసారి చూసి, నరేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు. ఎందుకు అన్నా, నా కారు బ్రేక్ పడకపోయింటే ఇవాడు మీకు సన్మానం జరిగేది కాదు. లేదు, కమలాసన్ జీస్ హ్యూమర్. సో ఇవన్నీ మా యాక్టర్స్, కో యాక్టర్స్ తమన్నా, శోభన, కోకిల అవన్నీ చేసాం. ఇదంతా శ్రద్ధాదాస్. సార్ మీ అంటే మీ ఏజ్ యాక్టర్స్లో ఎవరితో మీరు బాగా జెల్ అయ్యి బాగా కోతి పనులు లేకపోతే నాటీ థింగ్స్ చేసిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఈ మొత్తం ఆల్మోస్ట్ గ్యాంగ్ అంతా అలాగే సరదాగా ఉంటుంది. అంటే వి రియల్లీ బికమ్ చిల్డ్రన్. మేము కలిస్తే మాత్రం ఆ 48 అవర్స్ అనేది ఒక 10-12 ఏళ్ల ఏజ్ గ్రూప్ పిల్లలు ఎలా ఉంటాము, అసలు నో ఫిలిమ్స్, నో, జస్ట్ బీ హ్యాపీ, టాక్ అవర్ హార్ట్స్ అవుట్. ఎవరు, చిరంజీవి గారైనా, రజనీకాంత్ గారైనా, ఇంట్లో రజనీకాంత్ గారు లేదు, మోహన్ లాల్ గారైనా, మోహన్ లాల్ గారు మంచి మ్యాజిక్ చేస్తారు. ఓ ఫ్యాంటాస్టిక్ మ్యాజిషియన్ ఆయన, ఓ మై గాడ్, ఆయన మ్యాజిక్తో ఎంటర్టైన్ చేస్తాడు. నేను డాన్సులు ఆడతాను, కొంతమంది పాడతారు. సో వీళ్ళంతా కూడా ఎవ్రీబడి, ఇది ప్రాంక్ చేశారా సార్? ప్రాంకులు రోజు జరుగుతుంటాయి మాకు, వాట్సాప్ గ్రూప్లోనే ప్రాంకులు జరుగుతుంటాయి మార్నింగ్ అండ్ నైట్. ఈ గ్రూప్ వైబ్రెంట్ వాట్సాప్ గ్రూప్, ఇది యాక్టివ్గా ఉంటుంది. సుహాసిని, లిజీ, రాధిక, శోభన, ఖుష్బు, వీళ్ళంతా మెయిన్ దానికి లీడర్స్. మేము ఓన్లీ
క్యారియర్స్ అన్నమాట, వాళ్ళు లేడీస్ రన్ చేస్తారు. బట్ వి ఆల్ ఎంజాయ్, ఆల్ ఆఫ్ అస్, మోస్ట్ ఆఫ్ అస్ హియర్ ఆర్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. అది రేర్ వరల్డ్ ఎక్కడ లేదు. ఇప్పుడు జాకీ స్ట్రాఫ్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు దీంట్లో మన లాస్ట్. ఐ విల్ సెండ్ ద స్టిల్స్. సో ఇట్స్ అ వెరీ రేర్ స్టార్, ఇట్స్ లార్జెస్ట్ స్టార్ క్లబ్ ఇన్ ద వరల్డ్. సో ఐఎమ్ ఆనర్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సుహాసినికి ఫస్ట్ థ్యాంక్స్, అండ్ లిజీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది. సో ఇంకా వస్తున్నారు నార్త్ నుంచి చాలా మంది, అనిల్ కపూర్ అందరూ వచ్చారు లాస్ట్ టైం. సో నా కార్స్ ఇవన్నీ, కార్స్ ఉన్న కార్స్ అప్పుడు కార్స్. ఇది నా ఫస్ట్ మోటార్ బైక్ జంప్, ప్రేమ సంకెళ్ళలో అమ్మ చేయించింది. ఫస్ట్ హార్బర్ లో దించాం ఫారెన్ నుంచి, 1982 లో స్క్రాంబ్లర్, ఫస్ట్ స్క్రాంబ్లర్ ఇన్ చెన్నై. సో ఇది ఏంటంటే ఫస్ట్ జంప్ అంటే నమ్మకం నా మీద. జంజాల్ గారు కూడా చేయించారు నా చేత, చేయించింది. దాదాపు 20 feet ఎయిర్ లో 15 feet ఫ్లై అయ్యి ల్యాండ్ అయ్యేవాడిని. నో రోప్స్, నథింగ్. కానీ ఒక అంటారు కదా, ఒక టైం ప్రతిదానికి ఉంటుందని. ఇదే మళ్ళీ హైదరాబాద్లో లాస్ట్ క్రాష్, మా అమ్మ నా చేత చాలా జంపులు చేయించింది. లాస్ట్ క్రాష్ 20 feet ఎయిర్లోకి వెళ్ళి ఫెయింట్ అయిపోయాను. వాటర్ డైట్ మీద ఉన్నాను, లేటుగా వచ్చాను, ఆమె కోపంగా చూస్తున్నాను. టేక్ అని వెళ్ళిపోయాను, ఏం తినలేదు. క్రాష్ అయితే ఇదంతా చిరిగిపోయింది, అదంతా ఇదంతా ఇక్కడ గ్యాప్ ఉంది, ఇదంతా ఓప అంటే పోయాను, అయిపోయింది అనుకున్నారు. వాలీబాల్ పోస్ట్ మిస్ అయ్యి పక్కన ల్యాండ్ అయ్యాను. సో 3 months హాస్పిటల్లో ఉన్నాను, ఎంజాయ్ చేశాను హాస్పిటల్లో కూడా. ఐ బిలీవ్ ఇన్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్, యూ కాంట్ గెట్ దట్ ఫ్రూట్ బ్యాక్ అని. సో ఎనీవే 2 months అందరూ తిట్టారు, అది వేరే విషయం. సో దట్ వాస్ మై లాస్ట్ మోటార్ బైక్ జంప్. ఇది ఫస్ట్ జంప్. అది ఎప్పుడు సార్, ఎన్నెల క్రితం అది, ఏ ఇయర్ లో? ఇది రెండు కుటుంబాలు కదా సినిమాలో, అది ఉంది లోపల, లాస్ట్ జంప్ ఫోటో కూడా లోపల ఉంది. ఇది నవీన్ కూడా అదే పిచ్చి వచ్చింది వాడికి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ తో వార్నింగ్ ఇచ్చి అన్ని బైక్లు అమ్మేశాను. ఒకటి దొంగతనంగా దాచి పెట్టుకున్నాడు, 1000 cc, అది ఎప్పుడో పట్టుకుంటాను నేను. వాడికి అదే పిచ్చి వచ్చింది. ఇప్పుడు నవీన్ గారు, సాయిధరమ్ తేజ్ వీళ్ళంతా ఒక ఒక గ్యాంగ్ కదా సార్, బైక్ గ్యాంగ్. వెరీ క్లోజ్ సాయిధరమ్ తేజ్ ఇస్ లైక్ సన్ టు మీ, వెరీ క్లోజ్, వండర్ఫుల్ బాయ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. వీళ్ళని చూస్తే మీ మీ చైల్డ్హుడ్ గుర్తొస్తుందా? ఇట్లా నాటి పిల్లలు ఎత్తుకు పరిగెడుతూ మా ఇంటి ముందు గుడుగుడుగుడుగుడు పరిగెడుతుండే వాళ్ళు. చిరంజీవి గారు ఫస్ట్ మేకప్ వేశారు నవీన్ కి. అప్పుడు అంతా వీళ్ళందరికీ ఏదో గెటప్ చేసి అలా ఉండేది. ఎదురెదిరిళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఇవే నైబర్స్ నరేష్ గారు అంటే గౌరవ్. పవన్ కళ్యాణ్ ఇంకా నాకంటే కొంచెం యూత్ అయినా. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ అండ్ చెన్నై మెమరీస్ అనేది అందరు కలిసి ఉండేవాళ్ళు, అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంత ఇండస్ట్రీ ఉండే కదా. ప్రేమ్ నజీర్ కొడుకు నా ఫ్రెండ్, తర్వాత మన రాజ్ కుమార్ గారి కొడుకు శివరాజ్ కుమార్ నా క్లాస్మేట్, తర్వాత సావిత్రి గారి అబ్బాయి నా క్లాస్మేట్. ఇలాగా అంత ఒక చిన్న కుటుంబం అక్కడ, అందరూ వసుదేహ కుటుంబంలాగా అన్ని భాషలు ఉండేది. చెన్నై మెమరీస్ అనేది మైండ్ బ్లోయింగ్ మెమరీస్ ఫర్ ఫిల్మ్ పీపుల్. అదే తర్వాత ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయాం, మన రాష్ట్రం మనం వచ్చేసాం. సరే, ఇప్పుడు సాయిధరమ్ తేజ్ గారి యాక్సిడెంట్ అయింది కదా, తర్వాత మీరు నవీన్ గారిని ఏమైనా మందలిచ్చారా ఇట్లా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని? ఇప్పుడు ఇది ఎలా ఉంటే, వాడు పిచ్చోడైతే నేను గంటలు పిచ్చోడిని బైక్లకి కార్లకి. నేను ఏం చెప్తాను వాడికి, ఒకటే ఏం చెప్పానంటే, వాడిని ఆ వయసులో వాడు ఎద్దులాగా పెరిగాడు, వాడిని ఏమంటాం పెద్దోడైపోయాడు, గుర్రంలాగా ఉన్నాడు. ఇది ఒక్కొక్క ప్యాషన్. కానీ ఒక్కరోజు మాత్రం అయిన తర్వాత, ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్ మచ్, బట్ ఒకరోజు ఫస్ట్ టైం వాడి దగ్గర ఎయిట్ చేశాను నేను. ఎయిట్ చేసి, వారసుడు నువ్వు, నీకేమన్నా అయితే ఇంకా పెద్దవాళ్ళు లేరు మనకి. ఒక్కసారి నాకు గుర్తుపెట్టింది, ఇంకా ముట్టుకోద్దు బైక్లు అంటే, ఆ రోజు ముట్టుకోలేదు. వండర్ఫుల్ సన్ ఈస్, వండర్ఫుల్ బాయ్ పవిత్ర. నేను నవీన్ అంతా కూడా వి బాండ్ వెల్, చాలా ఇష్టం పవిత్ర అంటే కూడా. సో వండర్ఫుల్గా హీ ఆ రోజు నుంచి ఆపేశాడు. ఒక దొంగతనం, ఒక బైక్ ఉందని వింటున్నాను, అది ఎక్కడో వెతుకుతున్నాను, అది ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో ఉందో, అది దొరికినప్పుడు చెప్తాను. మొన్న కూడా వాడి బైక్లో నేను పడ్డాను ఒకసారి, అన్నీ మాకు అది కూడా ఫోటోలు పంపిస్తాను నేను. అది ఇప్పుడు ఎప్పుడు సార్ పడింది? కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం కదా, తోటలో హైవేలో ఇద్దరు కొట్టాం. నేను ఒకసారి పడి మొత్తం మోక చిప్పలు దూకపోతే 3 రోజులు ఇలా ఉన్నాను. అప్పుడే అనిపించింది, రే నేనే పడితే నువ్వు ఏంట్రా అంటే నీకంటే బాధ వెళ్తాను అని. వాడు మామూలే కదా, జనరేషన్ జనరేషన్ ఉన్నది. దిస్ ఈజ్ మై గ్యాలరీ, ఇంకా అన్ని సినిమాలు లేవు. సో ఇది నవీన్ది. మీ మీ ఫోటోస్ చూస్తే సినిమాలతో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా గుర్తొస్తారా సార్? ఎక్సలెంట్, లెజెండరీ ఫిలిమ్స్. పోలీస్ భార్య ఇది కృష్ణగారు, అఫ్కోర్స్, అల్లు సీతారామరాజు. సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన ఫిల్మ్ గుంటూరు టాకీస్, మనకు మోసగాళ్ళకు మోసగాడు, చిత్రం బళారి విచిత్రం, జంబలగడి పంబ, కోకిల,
ఇది సమ్మోహనం. ఇదిగో నేను అక్కడ అసలు చూసా ఎలా కుదిరింది ఫోటో చూడ ఎన్ని. హర్షిని ఎంత అందంగా ఉంది దాంట్లో అసలు నేను అప్పుడే చెప్పాను చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది అమ్మాయిని నవ్వుతావు ఖచ్చితంగా రోజు. ఇది కృష్ణ గారు లాస్ట్ ఫిల్మ్ ఇది మదర్తో. సో వాళ్ళ ఫిల్మ్స్లో అది అది లాస్ట్ ఫిల్మ్ అది శ్రీశ్రీ లాస్ట్ ఫిల్మ్ కలిసి చేసాం. అదే నా అదృష్టం ఏంటంటే ఇలా కలిసి చేయడం నా అదృష్టం. ఇలా అందరం నలుగురు ముగ్గురం ఒక దాంట్లో ఉన్నాం. ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీగా నేను భావిస్తాను, దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ నేను భావిస్తాను. ఇవన్నీ మీ శ్రేయోభిలాషి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో నన్ను ఆర్టిస్ట్గా లేపిన ఫిల్మ్ ఇది మీ శ్రేయోభిలాషి. ఇదంతా కృష్ణ గారిది. రఘుపతి వెంకయ్య నాయుడు గారు చెప్పాను కదా మా మోది ముత్తాత అవుతారు మరి ఆయన ఫిల్మ్ నేనే చేశాను, ఆయన క్యారెక్టర్ రఘుపతి వెంకయ్యనాయుడు గారిది. ఓకే. సో చాలా మంది అలాగే ఉంటున్నారు తలపాగా అని చెప్పారు. తలపాగా వాళ్ళని వాడు. సో అది దట్ ఇస్ దట్ మెమరీ. ఇవన్నీ కూడా అక్కడ చూడండి సార్ అసలు పై పిక్లు ఎంత బాగున్నారా అక్కడ. ఎస్ ఇవన్నీ కూడా ఇది ఏంటంటే లక్స్కి ఆమె మోడల్ చేసింది అప్పుడు. ఓకే. అప్పట్లో ఎవ్రీ ఇయర్ ఒక టాప్ హీరోయిన్తో హయమ్మ మాలిని గారు తర్వాత వాణిశ్రీ గారు అలా. సో లక్స్కి మోడల్ చేసింది అనమాట. లక్స్ సోప్స్ అన్ని ఇంత పెట్టలో ఇచ్చేవాళ్ళు బాగా గుర్తు, స్మెల్ అలా చూసుకుంటూ ఉండేవాడిని. సో లక్స్కి మోడల్ చేసిన ఇది 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 ఇవన్నీ ఇది ఆమె చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా వేసినటువంటి ఇది. ఇద్దరం చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాం. సరే అమ్మకి సిబ్లింగ్స్ అంటే ఇద్దరు అన్న అన్నలే కాదు కాదు నలుగురు. ఒకరు చనిపోయారు నా చిన్నప్పుడు రాజు మామ అని చాలా గొప్ప ఆయన, చాలా గొప్ప ఆయన. కాకుండా ముగ్గురు ఇద్దరు నాతో ఉన్నారు, ఒకళ్ళు పారిపోయారు. అది ఎందుకని అడగొద్దు, వదిలేంటి తర్వాత చెప్తాను. పారిపోయారు అంటే ఈ మధ్య పారిపోయారా ఫస్ట్? అంతే. అదిగో ఆ నరేష్ గారిని చూపించారు. అది అప్పుడు ఎంత సార్ ఏజ్? 16. వెంకయ్య నాయుడు అవార్డు మదర్కి వచ్చినప్పుడు దిస్ వాజ్ ద ఇన్స్పిరేషన్ టు మేక్ రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ నాకు. సో అది ఆమె రఘుపతి వెంకయ్య నాయుడు గారిది. రోసయ్య గారు కృష్ణ గారు సమక్షంలో గీతారెడ్డి గారి చేతి మీద అందుకుంది. సో ఇవి నా మెమరీస్ కొన్ని. ఇదేంటంటే ప్రేమ సంఖ్యలు నా ఫస్ట్ పిక్చర్ కరెక్ట్ 17 ఇయర్స్ అప్పుడు నాకు. ఇప్పుడు అలాగే ఉన్నాను అనుకోండి, పెద్ద చేంజ్ ఏం లేదు. మీ ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు షూట్ స్టార్ట్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 17. 17 స్టార్ట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు? స్టార్ట్ అయినప్పుడు 17. ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు ఇది 4 స్తంభాలు 2 స్టార్ట్ అయినాయి ఒకేసారి. అంటే మదర్ ఎంత గొప్ప అంటే ఇంటెలిజెంట్ మదర్ ప్లస్ డైరెక్టర్ అంటే ముందు నాకు వేషాలు రాలేదని నేను సీతాకోక చీలక చేయాల్సింది ఆయన భారతరాజ గారు కార్తీక్ అబ్బాయి ఆల్రెడీ చేశాను 60 చేశారు. సో ఏడుస్తుంటే అప్పుడు బాధపడి ఒకరోజు కృష్ణ గారు మదర్ మాట్లాడి రాజేంద్ర కుమార్కి ఫోన్ చేశారు. కృష్ణ గారు కుమార్ గారు వాళ్ళ ఫాదర్ సూపర్ స్టార్ అక్కడ నార్త్లో వేసి నరేష్ లవ్ స్టోరీ చేస్తున్నాం కుమార్ గారితో చేస్తుంది అంటే తప్పకుండా తీసుకోండి అన్నాడు. సో లవ్ స్టోరీ మొదలెట్టింది ఆమె. జంజాల గారు వచ్చి చూసి నరేష్ నాకు కావాలని అడిగితే ఒక క్షణం ఆలోచించి నరేష్ నీకు నాతో యాక్ట్ చేయడం కంటే అమ్మ అంటే అమ్మ అమ్మ నిస్వార్థత అంటామే ఆమె అంత పెద్ద డైరెక్టర్ అప్పుడు ఇంకా జంజాల గారు అప్పుడు అప్కమింగ్ రే నేను డైరెక్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేయడం కంటే జంజాల గారు లాంటి ఒక రైటర్ నిన్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు ఒక డైరెక్టరు నవతాకృష్ణరాజు గారు లెజెండ్ ప్రొడ్యూస్ నా సినిమా ఆపుతున్నానని ఇచ్చేసింది వాళ్ళు. దట్ ఇస్ అ మెమరీ నా లైఫ్ చేంజింగ్ 100 డేస్ 175 కల్ట్ ఫిలిం 4 స్తంభాలు సూపర్ డూపర్ హిట్ న్యూ వే ఫిలిం. సో నా థింకింగ్ అంతా కూడా యాక్టర్గా ఏదో కొత్తగా చేయాలి కొత్తగా కనిపించాలనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది జంజాల గారితో. నాకు ఇద్దరు గురువులు అంటాను ఇప్పుడు మా అమ్మ జంజాల గారు మా అమ్మ ఇద్దరు నా గురువులు నా 2 గురువులు అని చెప్తాను నేను కూడా.